అందరికి నమస్కారం. జనసేన పార్టీ జన సైనికులు ఎన్నికల ఫలితాలు చూసి ఆందోళన చెందొద్దు, నిబ్బరంగా ఉండండి. చాలా చేదు ఫలితాలు, దారుణ ఫలితాలు ఇవి. మన పార్టీ అధిష్టానం కూడా ఈ ఫలితాలని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊహించలేదు ఇంత దారుణ ఫలితాలు ఉంటాయని చెప్పి. అయితే మనం ముందు నుంచి అనుకున్నట్టుగా కొత్త అభ్యర్థులు అవ్వడం కావచ్చు, అలాగే పార్టీ నిర్మాణం కాకపోవడం కాకపోవచ్చు, గ్రామస్థాయిలో రకరకాల కారణాల వల్ల మనం పోటీ చేసిన 140 స్థానాల్లో కూడా మనం గట్టి పోటీ ఇవ్వలేకపోయామని అనుకుంటున్నాం ముందు నుంచి కూడా. కాకపోతే దాదాపు 60 స్థానాల్లో మన అభ్యర్థులు బాగా గట్టి పోటీ ఇచ్చారు, డబ్బులు పంచకపోయినా ఎలక్షనీరింగ్ చేశారు, బూత్ మేనేజ్మెంట్లు పెట్టారు, బూత్ లెవెల్లో మేనేజ్ చేశారు. వాళ్ళు మేనేజ్ అంటే వాళ్ళు మనుషులను పెట్టారు, అలాగే బూత్ ఏజెంట్లు పెట్టారు, చాలా బాగా కష్టపడ్డారు, చాలా నియోజకవర్గాల్లో బాగా చేశారు ఎలక్షనీరింగ్. ఆ చేసిన చోట కూడా ఫలితాలు చాలా దారుణంగా వచ్చాయి. ఎలాగంటే మన పార్టీకి 20,000-30,000 సభ్యత్వాలు ఉన్న నియోజకవర్గంలో కూడా 10,000 లోపు ఓట్లు వచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాము. మరి ఈ లోపం ఎక్కడుంది? మన జనసేన పార్టీ, మన జన సైనికులే టీడీపీ రాకూడదు, జనసేన గెలవదని వైసీపీ పార్టీ చేశారా, లేదా ఎక్కడన్నా ఈవీఎంలో మతలబ్ జరిగిందా, లోపల ఏమన్నా ఉందా, గూడుపుటాడేం జరిగిందా అనేది అయితే మనం నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మనకంటూ వాస్తవ పరిస్థితి ఒకటి ఉంటుంది. ఇప్పుడు గుంటూరు వెస్ట్ తీసుకుంటే ఆ గుంటూరు వెస్ట్లో మనకి ఎంత లేదనుకున్నా మనకి 30,000 ఓటింగ్ రావాలి. అక్కడ గెలుపు ఓటమి పక్కన పెడదాం, ఓడిపోవచ్చు పక్కన పెడదాం, అటువంటి చోట 10,000 లోపు పడిపోవడం అనేది దారుణం అది. అలాగే గాజుబాగులో పవన్ కళ్యాణ్ గారు సింగిల్ హ్యాండ్ గెలవాలి, అది కూడా భారీ మెజార్టీ గెలవాలి. అక్కడ దాదాపు ఆయన 40-50 వేల మెజార్టీ గెలవాలి. అక్కడ అసలు అక్కడ మన పార్టీ సభ్యత్వాలు ఎన్ని, దాదాపు 100,000 చెప్తున్నారు, కొన్ని 50,000 అనుకున్నా సరే వచ్చిన ఓట్లు ఎన్ని. ఇవన్నీ ఏంటంటే అసలు మన పార్టీ సభ్యత్వాలు కూడా పొందడం లేదు, మన పార్టీ క్యాడర్కు పొందడం లేదు, అసలు ఓట్లకు పొందడం లేదు. ఎక్కడో ఏదో ఏదో జరిగింది, ఏదో లోపం జరిగింది. అయితే ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టలేము, నేను డబ్బు గురించి మాట్లాడలేదు. డబ్బును దాటి కూడా డబ్బు పంచలేదు, ఓకే డబ్బు పంచలేదు, ప్రజలు ఓటేయలేదు, కానీ మన సొంత బలం కూడా, మన సొంత క్యాడర్ ఓట్లు కూడా అక్కడ మనకి కనపడలేదు, మనకి లేవంటే మన వాళ్ళు వేయలేదా, లేదా ఆ ఈవీఎంల గోల్మాల్ జరిగిందా? అదే ఇవన్నిట్లు ఏదో ఒకటి కావాలి. అదే మనం మన జన సైనికులు మన పార్టీని మోసం చేసి ఉండాలి, లేదా ఈవీఎంలు గోల్మాల్ అయి ఉండాలి. నేనైతే అనుకోవడం లేదు, ఎందుకంటే మన జన సైనికులు మోసం చేయరు, మన హార్డ్ కోర్ జన సైనికులు మోసం చేయరు, ప్రాణం ఇస్తారు పవన్ కళ్యాణ్ గారి కోసం. ఏదో జరిగింది, ఏదో మతలబ్ ఉంది, ఎక్కడో ఉంది. అలాగే భీమవరంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మెజార్టీలో ఉంటే మళ్ళీ రీపోలింగ్ పెట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినట్టు ప్రకటించారు. మరి అందులో ఏం జరిగింది, ఎన్ని సూట్ కేసులు మారినాయి, ఎక్కడెక్కడ ఫోన్లు వెళ్ళి ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. మరి పార్టీ అధిష్టానం దీని మీద దృష్టి పెట్టి వెంటనే గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుని అక్కడ ఏం జరిగిందో, ఏజెంట్లతో మన కౌంటింగ్ ఏజెంట్లతో మాట్లాడి ఏం జరిగిందో రిపోర్ట్ తెప్పించుకుని దాని మీద వర్కౌట్ చేయాలి. ఇవి మనం ఊహించిన ఫలితాలు అయితే కాదు. ఇంత పేలవమైన పనితీరు పార్టీ మనకి ప్రదర్శిస్తుందని చెప్పేసి మేమైతే ఆశించలేదు, పార్టీ అధిష్టానం కూడా ఆశించలేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి, మొదటి నుంచి అనుకుంటున్నాం మనం బలంగా పోటీ ఇచ్చాం, చాలా బలంగా పోటీ ఇచ్చాం. అలాగే చాలా సైలెంట్ ఓటింగ్ కూడా మన పార్టీకి పడింది పైకి చెప్పకుండా, అది మాత్రం 100% వాస్తవం, అది 100% వాస్తవం. కొన్ని కారణాల దృష్ట్యా పైకి చెప్పలేదు. అయితే కనీసం ఓటింగ్ పడాలి కదా మనకి, మన గెలిపోవడంలో పక్కన పెట్టుకున్న మన ఓట్లు మనకు పడలేదు, మనకు రావాల్సిన ఓట్లు మనకు రాలేదంటే ఎక్కడో ఏదో లోపం జరిగింది. ఏదో లోపం జరిగింది. ఈవెన్ వైసీపీ పార్టీకి కూడా అంత మెజారిటీ వాళ్ళు ఊహించలేదు. ఈవెన్ నేషనల్ సర్వే, ఏ సర్వే కూడా ఊహించలేదు. సర్వే ఫస్ట్ నుంచి వైసీపీ పార్టీ 2014లో కూడా 130 సీట్లు 120 అన్నారు, తర్వాత వాళ్ళు ఇప్పుడు చూసినా ఆ అంకి తగ్గదు, 120-130 తగ్గించేవాళ్ళు, ఇప్పుడు ఆ ఇంకిలో ఉంటారు వాళ్ళు. అసలు ఆ సర్వేలు నిన్ను పట్టించుకోక్కర్లేదు. మిగతా సర్వేలు కూడా, మిగతా వాళ్ళు కూడా ఇంత మార్జిన్ అయితే ఎక్కడ రాలేదన్నమాట. అన్ని సర్వేలు కూడా ఫెయిల్ అయినాయి, ఇక్కడ అన్ని సర్వేలు కూడా కంప్లీట్గా ఫెయిల్ అయినాయి. ఈవెన్ టీడీపీ సర్వే అంటే టీడీపీ చెప్పుకుంటుంది, వైసీపీ చెప్పుకుంటుంది, మిగతా సర్వేలు కంప్లీట్గా ఫెయిల్ అయినాయి. ఇంత వేవైతే ఎవరు ఊహించలేదు. ఏదో గోల్మాల్ ఉంది. అక్కడ కేసీఆర్ గారికి అప్పుడు జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరిగింది, రెండు కూడా ఒకే రకంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే టీడీపీ మీద కోపం చూపించుకుంటారు, కానీ జనసేన పార్టీ మీద ఇంతలా చూపించాల్సిన అవసరం అయితే ప్రజలకు లేదు. మరి అలాగే ముఖ్యంగా మన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే మన ముఖ్య నాయకుల మీద కూడా చూపించాల్సిన అవసరం అయితే ప్రజలకు లేదు. చూపించుకుంటే పోనీ ఉన్న ఓట్లు చీలిపోయి అన్న ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు,
జనసేన వైసీపీ పంచుకోవడం వల్ల మళ్ళీ టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందని ప్రజలు ఆలోచన చేస్తే జనసేన పార్టీకి మిగతా చోట్ల ఓట్లు లేవు. కానీ మన ముఖ్య నాయకులు పోటీ చేసిన తెనాలి కావచ్చు, గుంటూరు వెస్ట్ కావచ్చు, భీమవరం, గాజువాక లాంటి చోట్ల కూడా మనకి ఇటువంటి దారుణ ఫలితాలు రావడం అనేది చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. మనకి చాలా బాధగా కూడా ఉంది. నాకైతే మాత్రం చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే ఇటువంటి ఫలితాలు మనం ఆశించలేదు. మన కోర్ బెల్ట్లో కూడా మనం ఇలా అయిపోవడం అనేది పార్టీ అనేది చాలా ఏదో జరిగింది, ఏదో ఖచ్చితంగా జరిగింది, ఏదో ఖచ్చితంగా జరిగింది. నేను ఎలక్షన్ అయితే ఎలక్షన్ అవ్వగానే నేను ఓటర్ని అంగీకరించాను, ఫేస్బుక్లో కూడా పోస్ట్ పెట్టాను. మన పార్టీ 20 సీట్లు దాటితే అద్భుతమైన కూడా పోస్ట్ పెట్టాను. అప్పుడు మన జన సైనికులు నా మీద దాడి చేశారు, ఎలక్షన్ ఫలితాల వరకు నువ్వు ఆగలేవా, ఎందుకు ఇప్పుడే పోస్ట్ పెడతావు అని చెప్పి నాకు అప్పటికే ఫలితం తెలుసు. నాకు 20 సీట్లు కొంచెం అటు ఇటుగా 15 నుంచి 20 అలా చిల్లరకు వస్తే నేను అప్పుడే ఊహించుకున్నాము. ఎన్నికల ఫలితాల రోజునే ఆ గ్రౌండ్ల రిపోర్ట్ తెచ్చుకున్న తర్వాత చాలా నియోజకవర్గాల్లో మనకి గెలుపు అవకాశాలు అని చెప్పేసి అప్పుడే నేను పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. మిత్రులు మనం ఇప్పుడు లైవ్ చూసిన మిత్రులు కూడా అప్పుడు నా మీద కామెంట్లు పెట్టారు, బ్యాడ్గా తిట్టడం కూడా జరిగింది ఆ రోజు నాడు. ఏంటి నువ్వు అలా పెడతావు, ఎందుకు ఇంకా టైం ఉందిగా అని చెప్పేసి. మరి అంత గ్రౌండ్ రిపోర్ట్ ఉండి మనకు అంత ఉండి అంత ఓట్లు ఉండి మన అంత సభ్యత్వాలు ఉండి మన పార్టీ బలం ఉండి కూడా, ఎందుకంటే ఇప్పుడు గుంటూరు వేస్ట్ తోటగారు ఆయన సామాన్య కార్యకర్త కాదు, సామాన్యుడు కాదు. మనం ఆయన మాజీ ఐఏఎస్, ఆయన మాజీ ఐఏఎస్ ఆయన. అటువంటి వ్యక్తి మరి అటువంటి విజయం ఏంటి ఈరోజు నాడు? అది అసలు అన్నిటికన్నా దారుణం బాధాకరం ఏంటంటే మన రంపచోడవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి సున్నం రాజీ గారు అని చెప్పేసి భద్రాచల మాజీ ఎమ్మెల్యే, మన రాష్ట్ర విభజనలో కొన్ని మండలాలు ఇటు కలిపారు కదా, 7 మండలాలు కలిపినప్పుడు 5 మండలాలు దానిలోకి వెళ్ళేవి భద్రాచలంవి. ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేశారు. పోటీ చేస్తే ఆయన ఓడిపోవడం అనేది చాలా దారుణం. ఇది సున్నం రాజీ అనే వ్యక్తి ఆయన అసెంబ్లీకి బస్సులో వెళ్తారు, ఆయన అసెంబ్లీకి బస్సులో వెళ్తారు, ఆయన బస్సే వాడతారు ఆయన ఈ రోజు కూడా. అటువంటి అత్యంత సాధారణ జీవితం కలిపి ఒక గిరిజన వ్యక్తి ఈ రోజు నాడు ఈ ధన రాజకీయాల ముందు ఓడిపోయారంటే చాలా చాలా బాధగా ఉంది. అటువంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉండడం ప్రజాస్వామ్యానికి వన్నె తీసుకొస్తున్నటువంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉండాలి. ఇటువంటి వ్యక్తి మన ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ గారు ఎటువంటి వ్యక్తి, తోటగారు ఐఏఎస్ ఎటువంటి వ్యక్తి, అలాగే మన గుంటూరుని మన ఎక్కడి నుంచి పోటీ చేశారు, ఉండి నుంచి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు, ఆయన ఎటువంటి వ్యక్తి ఆయన. అలాగే విజయవాడ సెంట్రల్ నుంచి కమ్యూనిస్ట్ నాయకులు పోటీ చేశారు, బాబుగారు గారు అనుకుంటా, ఎటువంటి వ్యక్తి ఆయన. ఎందరో మంచి వ్యక్తులు కూడా ప్రజలు ఇలా తిరస్కరించడం అనేది ప్రజలు తిరస్కరించారా లేకపోతే ఈవీఎంలు తిరస్కరించినాయి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఎక్కడో తేడా కొడుతుంది. ఇటువంటి ఫలితాలు అయితే ఊహించినవి కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి కాదు. ఎందుకంటే ఓటమిని నేను మనస్ఫూర్తిగా ఓటమిని, మనకి 2011 ఎలక్షన్ జరిగితే నేను 13 ఇప్పుడు పోస్ట్ పెట్టి మనస్ఫూర్తిగా అంగీకరించా. మిత్రులు అవునా కదా చెప్పండి, మనస్ఫూర్తిగా అంగీకరించా. నేను జనసేన పార్టీకి 20 సీట్లు దాటి అద్భుతమని చెప్పి పోస్ట్ కూడా పెట్టాను. కొంతమంది ఒత్తిడి చేయడం వల్ల డిలీట్ కూడా చేశాను, చాలా మంది స్క్రీన్ షాట్లు చూసినారు ఆ పోస్ట్ని. అవునా కాదా, ఫస్ట్ వేషన్లో నేను వైన్ గ్లాసులు పగలకుంటున్నాను పోస్ట్ కూడా పెట్టాను, తట్టుకోలేక బాగా తట్టుకోలేక ఏంటి పార్టీ ఇంత తక్కువ సీట్లు వస్తుందని చెప్పేసి. అయితే అప్పుడు కూడా నేను కూడా అతి తక్కువ సీట్లు ఆ రోజున అతి తక్కువ ఎస్టిమేషన్ వేసింది. అది కూడా ఏదో మనకి ఏదో వచ్చేద్దని కాదు, అసలు మరీ వర్స్ట్ కేసు కూడా మరీ డెడ్ సినారియోలో కూడా మనకి ఈ సీట్లు వస్తాయి. అందులో రాజోలు కూడా ఒక సీట్ ఉంది, రాజోలు ఉంది, పీగా చాలా సీట్లు ఉన్నాయి దానిలో. డెడ్ సిచ్యువేషన్లో ఆ రోజున నేను ఆ 2 రోజులు నేను చాలా కసరత్తు చేసి చాలా కష్టపడి చాలా రిపోర్ట్లు తెచ్చుకుని చాలా మందితో మాట్లాడి చాలా వర్క్ చేసి చాలా మంది 10 మందికి గ్రౌండ్లో వర్క్ చేసి అన్న ఇది కాదు, గుంతకల్లు లేదన్న, అనంతపురం టౌన్ లేదన్న, తిరుపతి లేదన్న, పెద్ద కూడా లేదు అని చెప్పేసి లాస్ట్కి వాళ్ళు ఒక 15 సీట్లు అలాగే కొన్ని గెలుపు అవకాశాలలో ఒక 7-8 సీట్లు ఇవ్వడం నాకు జరిగింది అనమాట. అప్పుడు అన్న ఈ 15 ఖచ్చితంగా గెలుస్తాం మనం, ఈ కొన్నిట్లో మనకి కొద్ది మార్జిన్ అని చెప్పేసి తర్వాత మళ్ళీ వాటిని ఎంక్వైరీ చేసి ఫిల్టర్ చేసి సచ్చే ఇచ్చేస్తే ఆ రోజు ఆ ఎంక్వైరీ వచ్చింది మనకి 20 దాటితే కొద్దిగా కష్టంగా ఉందని చెప్పేసి. మరి ఆ రోజే నేను గెలి నేను ఓటర్ని అంగీకరించాను. అప్పుడు మేకపోతు గాంభీర్యం కాదు ఇంకోటి కదా, ఆ రోజే ఓటర్ని అంగీకరించాను నేను. ఎందుకంటే ఒక చూస్తున్నాం కాబట్టి, పార్టీలు యాక్టివ్గా ఉన్నాం కాబట్టి. అంటే ఇటువంటి ఫలితాలు అయితే మాత్రం ఊహించలేదు ఇటువంటి ఫలితాలు. ఎక్కడో ఏదో జరిగింది. భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, గెలిచిన తర్వాత రీకౌంటింగ్ ఎందుకు పెట్టారు, రీకౌంటింగ్ పెట్టి ఆయన ఓడిపోయినట్టు ఎందుకు ప్రకటించారు, ఎక్కడేం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళకూడదని ఏ శక్తులు వెనక తెర వెనుకల అడ్డుపడుతున్నాయి, ఏ శక్తులు తెర వెనుకల ఈ పనులు చేపిస్తున్నాయి. శభాష్, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని 100 కోట్లు ఖర్చు పెట్టారు, గెలిచారు మీరు. మీరు గెలిచారు, ప్రజాస్వామ్యం చంపి నడి రోడ్డులో ప్రజాస్వామ్యం చంపి కొంతమంది వ్యక్తులు ఇవ్వచ్చు గెలిచారు. ఆ గెలుపు శాశ్వతం కాదు,
అడుగు పెడతాం అసెంబ్లీలో, అడుగు పెడతా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అడుగు పెడతా ఖచ్చితంగా అడుగు పెడతా మా అసెంబ్లీలో, అసెంబ్లీలో అడుగు పెడతా అధినేత పవన్ కళ్యాణ్ గారు. వందల కోట్ల రూపాయలు గుమ్మరించి దానికి తోడు ఈవీఎం ట్యాంపింగ్ ట్యాంపింగ్ అనే అనుమానాలు మళ్ళీ మాకు వేకెత్తున్నాయి. ఎందుకంటే మాకు పడవలసిన ఓట్లు కూడా పడలేదు, మేము వేసుకున్న ఓట్లు కూడా ఆ బాక్స్లో లేవంటే మాకు అనుమానాలు వస్తుంది. ఈ రోజు నాడు వందల కోట్ల రూపాయలు గుమ్మరించి భీమవరం గాజువాక కావచ్చు, అనేక చోట్ల గుమ్మరించి ఈ రోజు నాడు మీరు కొంతమంది శక్తులు, కొన్ని అదృశ్య శక్తులు పనిచేసినాయి. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉండరు. అయితే మీరు రాజకీయాల్లో శత్రువులుగా చూస్తున్నారంటే మీ పతనం ఎంతో కాలంలో లేదు, గుర్తుపెట్టుకోండి. ఏ శక్తులు అయితే అంత ఎవరి వెనుక పనిచేసినాయో మీ పతనం అతి దగ్గరలోనే ఉంది. రాజకీయం ఎప్పుడు కూడా రాజకీయాల ప్రత్యర్థే ఉంటాడు. ఎలక్షన్లో నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా ఇది ఇంకొకరు ఉన్నావా, ముగ్గు వింటే ముగ్గు, నలుగు వింటే నలుగు, వాళ్ళ మధ్య పోటీ ఉంటుంది. ఎలక్షన్ ఒకే పోటీ అది, కానీ వ్యక్తిగతంగా తీసుకుని కక్షగా తీసుకుని అంటే ప్రతి ఒక్కరికి గెలవాలనే పోటీ చేస్తారు, కానీ ఓడిపోతారు ఎవడో పోటీ చేయరు, గెలవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాడు గెలవకూడదు, వాడిని ఓడించాలి, వాడిని అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని చెప్పేసి చేసిన ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో తెర వెనుక పెద్దలు ఎవరైతే ఉన్నారో అది పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు. ఎన్ని పెద్ద తలకాలు పనిచేసినాయో ఆ రోజు పాలకొల్లులో చిరంజీవి గారిని ఓడించడానికి, అక్కడి నుంచి గెలవకుండా చేయడానికి ఎన్ని పెద్ద తలకాలు పనిచేసినాయో ఆ రోజు చిరంజీవి గారికి తెలుసు, ఈరోజు బీరంలో తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి గాజువాకలో కూడా తెలుసు. వస్తుంది, ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. వ్యక్తిగతను రాజకీయంగా చూడకుండా వ్యక్తిగతంగా తీసుకెళ్లిపోతున్నారు. మీరు తీసుకెళ్ళండి, అది మీకే నష్టం. ఒక ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు నాడు వందల వేల కోట్లు పెట్టి మీద కూనీ చేసి మీ దర్జాగా పదవి అనుభవించొచ్చేమో, ప్రజలు కూడా ఆనందంగా ఓట్లు వేయొచ్చేమో, అనుభవించండి, పదవులు అనుభవించండి. పదవులు ఇచ్చారు కాబట్టి మీకు, ప్రజలకి మీకు వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలకు మీరు న్యాయం చేయండి, ప్రజాస్వామ్యతంగా పరిపాలన చేయండి. మేమైతే కాదనము. ఎందుకంటే ఓటమి నేను ఎప్పుడు ఒప్పుకున్నాను, ఇప్పుడు మా పార్టీ కూడా ఓటమి ఒప్పుకున్నట్టే. ఇందులో చేయడానికి ఏం లేదు. ఇంకా కాకపోతే మాకు అనుమానాలు ఉన్నాయి, మాకు రావాల్సిన ఓట్లు ఎందుకు పడలేదు, అసలు ఏమైపోయినాయి బ్యాలెట్ ఓట్లు, ఏమైపోయినాయి పడిన ఓట్లు, ఏమైపోయినాయి అభ్యర్థులు, మా ఓట్లు కూడా ఏడ్ చేస్తున్నారు ఫోన్ చేసి, అన్న ఏంటి అన్న ఏంటి మా బూతులు ఇన్ని ఓట్లు పడినాయి అన్న, మా బూతులు 400 ఓట్లు వేసాము, దగ్గర ఉండి వేసామన్నా, అక్కడ 100 కూడా లేవేంటి అంటే ఏమైపోయినాయి ఓట్లు 400 ఓట్లు కుర్రోళ్ళు హార్డ్ కో ఫ్యాన్స్ ఇళ్లలో ఓట్లు వేయించుకుని అచ్చేసుకుని ఇచ్చేసుకుని కన్ఫామ్ గన్ షాట్ ఓట్లు అన్న, 400 ఓట్లు ఈ బూతులు రావాలి మాకు, ఎందుకు రాలేదు మాకు, 100 ఓట్లు ఎందుకు వస్తుంది ఈ రోజు నాటిది, ఎన్ని బూతులు అనుకుంటున్నారు, ఎంతమంది పిల్లలు అన్న ఫోన్ చేసింది నాకు, ఎన్ని బూతుల నుంచి అన్న, ఏమవుతుందన్న ఏంటి, ఓడిపోతే ఓడిపోయామన్నా, మా ఓట్లు మాకు లేకుండా ఎట్టాగు, మేము ఓడిపోతాము, మాకు ఓడిపోతాము ముందే తెలుసు, మా ఎమ్మెల్యే పోద్దని మాకు ముందే తెలుసు, కానీ ఆ ఓట్లు కానీ మేము ఆశించిన ఓట్లు కాదు, అవి మా ఓట్లు కాదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారంటే ఏం జరుగుతుంది ఈ రోజు నాడు అంటే మా పార్టీకి వచ్చే ఆ ఓట్లు కూడా రాకుండా చేశారా, ఆ సీట్లు కూడా రాకుండా చేశారా? పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా 20% ఓట్లు తగ్గకూడదు మా పార్టీ. మా జనసేన పార్టీ 20% ఓట్లకి ఎట్టి పరిస్థితులు తగ్గకూడదు. మా పార్టీ 30% ఓట్ల పార్టీ, మాది 40-50 చెప్పుకోను నేను, మా పార్టీ 30% ఓట్ల పార్టీ. కాకపోతే అభ్యర్థులు కొత్త రావడం వల్ల, వాళ్ళకి సరిగ్గా ఎలక్షన్ చేయలేకపోవడం వల్ల 10% ఓట్లు మేము నష్టపోయిన మాట వస్తున్నది, 10% నష్టపోయాం అభ్యర్థుల వల్ల. అలాగే మా పార్ట్నర్స్ కూడా సరిగ్గా పనిచేయడం వల్ల, కమ్యూనిస్టులు వాళ్ళు కూడా సరిగ్గా చేయకపోవడం వల్ల 10% ఓట్లు నష్టపోయాం మేము. కానీ మా పార్టీ 20% ఓట్ల పార్టీ, ఈరోజు 10% కూడా లేదంటారు కొంతమంది. అంటే ఈ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఏమైపోయినాయి, ఇంత తక్కువ బలం అయితే పవన్ కళ్యాణ్ గారికి లేదు, ముమ్మాటికి లేదు, ఇది పవన్ కళ్యాణ్ గారికి బలం అయితే కాదు, ఖచ్చితంగా బల్లా గుద్ది చెప్పగలను నేను, ఇది పవన్ కళ్యాణ్ గారి బలం కాదు. అత్యంత హార్డ్ కోర్ సీట్లలో కూడా, అత్యంత హార్డ్ ఫేవరెట్ సీట్లలో కూడా, అది దారుణమైన మా హార్డ్ కోర్ సీట్లలో కూడా ఎన్నో ఫలితాలు అంటే ఈ రోజు నాడు మేమైతే ఆమోదించట్లేదు వాటిని, ఏదో గోలుమాలు జరిగింది. అయితే ఇప్పుడున్న వ్యవస్థల్లో మనం ఏమీ చేయలేని పరిస్థితి. అయితే మన జన సైనికులు ఏం చేస్తాం, మనం పోరాటం చేద్దాం, ప్రజల్లో ఉందాం, ఎలక్షన్కి వెళ్దాం, మళ్ళీ గెలుద్దాం, అంతేగాని చేద్దాం, మనం ప్రయత్నం చేద్దాము. అలాగే పార్టీ పరిధిలో ఏం చేయొచ్చో పార్టీ చేసుకుంటుంది. అలాగే ఏ ఎన్నిక కూడా శాశ్వతం కాదు, ఒక 6 నెలలు కూడా కాలేదు తెలంగాణ ఎలక్షన్ జరిగి కేసీఆర్ గారు ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అయిపోయింది. క్లీన్ స్వీప్ చేసిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం చేర్చేసుకున్నారు, ఆయన ప్రతిపక్షం లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ 4 MPలు గెలిచింది, బీజేపీ అసలు ఉనికిలో లేని పార్టీ 4 MPలు గెలిచింది. అలాగే ఎంఐఎం ఒకటి, ఆయన 16 సీట్లు అంటే 8 సీట్లు వచ్చింది, 16 MP అంటే ఆయనకి 8 MP వచ్చింది ఈ రోజు నాడు. అంటే ఆయన బలం కూడా సగాని సగం పడిపోయింది ఈరోజు, 6 నెలల్లో కేసీఆర్ బలం పడిపోయింది పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి. చూడండి, ఏది కూడా బలం ఉండవు, ఇటువంటి గాలి ఇలా వచ్చినాయి, ఇటువంటి ఎలా తెచ్చుకోనివ్వండి,
వాళ్ళు నిజంగా ప్రజలు ఓటేసారా లేకపోతే అన్యాయంగా అక్రమంగా తెచ్చుకున్నారా, ఏమైనా మ్యానిపులేషన్ చేసి ఏదైనా పక్కన పెడితే ఇటువంటిది నిలబడదు. ప్రజాస్వామ్యంలో ఎక్కువ కాలం ఉండదు, ఇది ఉండే ప్రసక్తి లేదు. కేసీఆర్ ఎగ్జాంపుల్, మనకి 6 నెలలు కూడా తిరగలేదు అక్కడ ఏం జరిగిందో మనం చూస్తాం ఈ రోజు నాడు. 6 నెలలే, 6 నెలలు ఆయన బలం సగానికి సగం పడిపోయింది. ఆయన కాదు సారు 16 అని చెప్పాయన, ఆయన ఎన్నికలకు వెళ్ళారు మా ఎప్పుడు చెప్పేవాళ్ళైనా నాకు 16 సీట్లు వస్తాయి, ఇక్కడ 16 సీట్లు వస్తాయని చెప్పేసి ఆయన. కానీ ఆయన 8 సీట్లు వచ్చినాయి అంటే చూడండి, ఏమీ కాదు. మనం పోరాటం చేద్దాం, మనం బలంగా పోరాటం చేద్దాం, మనం ప్రజల్లోకి వెళ్దాం, ఇంకా బలంగా వెళ్దాం ప్రజల్లోకి, పార్టీని నిర్మించుకుందాం, మనం గ్రామస్థాయి నిర్మించుకున్నాము, ఇంకా బలంగా మనం ఎలక్షనీరింగ్ చేద్దాము, మన పార్టీ సిద్ధాంతాలకు లోబడే చేద్దాము. ఈరోజు వాళ్ళు డబ్బులతో అధికారాన్ని కొనుక్కున్నారు అనుకుంటున్నారు, జబ్బలు దర్చుకుంటున్నారు, కానీ వాళ్ళు తెలియదు ఏంటంటే అవి ప్రజలు ఇష్టపూర్వకంగా వేసిన ఓట్లు కాదు. అవి ప్రజలు రకరకాల ప్రలోభాలకు లోనే వేసిన ఓట్లు అయ్యి. అలాగే టీడీపీ జనసేన ఒకటే అనే ప్రచారానికి కూడా వైసీపీ బాగా వాడుకుంది. మరి వాళ్ళకి గెలిచే సత్తా లేక గెలిచి నిర్ణయం చెప్పాలంటే ఒక తప్పుడు ప్రచారం చేయడం అనేది చాలా తప్పు. రాజకీయంలో ఉన్నమాట చెప్తే తప్పు లేదు, ఒక తప్పుడు ప్రచారాన్ని కల్పించి వాళ్ళు అబద్ధాలు కల్పించి ప్రజల్లో ఒక 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 ఛానల్, ఒక పత్రిక, అలాగే లక్షలాది కార్యకర్తలు గ్రామస్థాయిలో విపరీతంగా ప్రచారం చేశారు జనసేన పార్టీ మీద. ఓటేయొద్దు 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 టీడీపీకి వేసినట్టు చెప్పి అది కూడా బాగా దెబ్బతీసింది. బాగా మనకి బాగా ఓట్లు రాకుండా, కానీ మనకు కనీసం ఓట్లు అనేది పక్కన పెట్టుకుంటే మిగతా ఓట్లు రాకుండా మనకి చాలా దెబ్బతీసింది ఆ ప్రచారం కూడా. నిజంగా అది వైసీపీ తప్పుడు ప్రచారమే, దానివల్ల ఏదో రోజు మూల్యం చెల్లింది తప్పదు ఆ తప్పుడు ప్రచారానికి. ఎందుకంటే ఏమీ లేకుండా ఒక పార్టీ మీద మీరు నిందేసి ఈ రోజు నాడు గెలిచామని దెబ్బలు తెచ్చుకుంటున్నారేమో, కానీ మీరు ఎట్టని గెలవండి, డబ్బు పక్కన పెడదాం, ఇంకోటి పక్కన పెడదాం, ఇంకోటి పక్కన పెడదాం పాదయాత్రలు, కానీ ఏమైతే ఉందో టీడీపీ జనసేన ఒకటేన తప్పుడు ప్రచారం మీద చేశారో దానికి మాత్రం మీరు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారు, దానికి మాత్రం పే చేయాల్సిందే, తప్పదు. ఏది కర్మ ఏది ఉంచుకోదు, కర్మ మొత్తం తిరిగిచ్చేది, ఏదైనా సరే మొత్తం వెట్నిచ్చేది. ఏది ఏది ప్రపంచంలో ఏది ఎక్కడ ఉండదు, అందరూ వెనక్కి వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి, మనం భయపడి ఏం అక్కర్లేదు. మీరు ఈ తప్పుడు ప్రచారానికి మూల్యం చెల్లించుకుంటారు, తప్పనిసరిగా చెల్లించుకుంటారు. అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు లాంటివి, వీటికి సూసైడ్లు దయచేసి దూరంగా ఉండండి ప్లీజ్. డిప్రెషన్కి వెళ్ళొద్దు, ఎవరు వెళ్ళొద్దు, మాకు లేదో బాధ చాలా ఉంది, దిగమింగుకుంటున్నాం, అత్యంత నిద్ర లేదు, ఫోన్ 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 ఇప్పటికీ పడుకోవాల, జీవితం గడవాలి, ఆఫీస్కి బయలుదేరుతున్నా, వేసుకున్నా, బయట చలిగా ఉంది, మాకు లేదా బాధ ఉంది కానీ మనకంటూ ఒక జీవితం ఉంది, సొసైటీ కోసం వచ్చాం కాదంటలేదు, మనకంటూ ఒక జీవితం ఉంది, కుటుంబం ఉంది, నాయనకల్లా బిడ్డలు ఉన్నారు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, తోబుట్టులు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ భర్తలు చూసుకోవచ్చు, నాకంటూ ఇద్దరు బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి నేనే, దయచేసి చాలామంది అంటున్నారు నా చచ్చిపోతాను, వద్దు మన కుటుంబాలు ఉన్నాయి, మనకి కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, మనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, పాతికేళ్ళు వయసు వచ్చిన కొడుకు ప్రయోజకుడు అయ్యి విపత్తు మంచి ఉద్యోగం చేసి జీవితంలో స్థిరపడితే చూడాలని ఆశలు పెట్టున్నారు తల్లిదండ్రులు, దయచేసి వాళ్ళ కన్నీలు తెప్పించొద్దు. అలాగే మనకు బిడ్డలుంటే వాళ్ళ భవిష్యత్తును దయచేసి పాడు చేయొద్దు ప్లీజ్, అర్థం చేసుకోండి, మాకు బాధ ఉంది, గుండెల నిండా బాధ ఉంది, మాకు ఉంది, ఉంటుంది, ఎందుకంటే మనం ఇటువంటి ఫలితాలు ఆశించలేదు, ఏదో జరిగింది ఎక్కడ జరిగింది కొట్టరా, ఉంటుంది బాధ ఉంటుంది, దిగమింగుకుని మరింత ముందుకెళ్దాము, ఇది మొదటి అడుగే మనం చేసింది, ఇది మొదటి అడుగు మాత్రమే, ఇది చివరి అడుగు కాదు, ఇక్కడితో మనం ఆగేయడం లేక ఆపడం లేదు, ఇక్కడితో మనం తిప్పి వెనక్కి వెళ్ళడం లేదు, ఇది మొదటి అడుగు, పర్లేదు పడ్డాం కింద, మొదటి అడుగు కింద పడ్డాం, మళ్ళీ లెగుద్దాం, పైకి లేద్దాం పైకి, బలంగా నిలబడదాం గెలుద్దాం. అంతేగాని ఎవరు కూడా దయచేసి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఆలోచన రావద్దు ప్లీజ్ 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 ప్లీజ్. అందరికి చేతులెట్టి దండం పెడుతున్నాను. అయ్యా పవన్ కళ్యాణ్ బొమ్మలు జనసైనికులు దండం పెడుతున్నారు ప్లీజ్. ఎవరు కూడా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ వద్దు, ఎన్ని కాల్స్ ఎన్ని మెసేజ్లు, ఎందుకంటే మీ చిన్న పిల్లలు, మీరు చాలా చిన్న వయసు మీది నాకు తెలుసు, ఎప్పటి నుంచి నేను లైవ్లు పెట్టిన ప్రచారం చెప్తూ ఉంటాను, మీరు చాలా చిన్న పిల్లలు జాగ్రత్త, ఇది చిన్న వయసు మీది, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే వాళ్ళు, 25 పిల్లలు, మీరు చాలా చిన్న వయసు పిల్లలు, మీ వయసులో ఉన్న భావోద్వేగాలు మాకు అర్థమవుతాయి, ఎందుకంటే ఆ వయసు నుంచి నేను కూడా వచ్చాను కాబట్టి, కొంతవరకు సైకాలజీ తెలుసు కాబట్టి, ఆ వయసులో ఉన్న పిల్లలు ఎటువంటి ఆలోచనలో ఉంటారు, ఎలా ఉంటారో వాళ్ళ మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి తెలుసు, మీ గురించి బాగా తెలుసు నాకు, అందులో పవన్ కళ్యాణ్కి అభిమానుల గురించి బాగా తెలుసు,
మంచితనం తప్ప కల్మషం కుట్ర లేని చెప్పాలండి ఒక లెక్కలు అమాయకులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. మంచితనం, గుండె నిండా మంచితనం తప్ప ఒక కుట్ర చేద్దాము, ఒక కల్మషం చేద్దాం, ఇంకోటి చేద్దాం లేని అమాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు. రోడ్డు పక్కన ఎవరైనా బిచ్చగాడు పడిపోయి ఉంటే వాళ్ళ జేబులో ఒక 50 రూపాయలు భోజనం అనుకుంటే అది తీసి, అది ఆ 50 రూపాయలు తీసి అతనికి భోజనం పెట్టించి, అతన్ని లేపి ఓ చాటు కూర్చోబెట్టించి భోజనం పెట్టించి, ఇంకేమన్నా డబ్బులుంటే లేదా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇంకో 100 రూపాయలు తీసుకొచ్చి పాకెట్లో పెట్టి తాతకు ఉంచుకోమని చెప్పేళ్ళి. అంత గొప్ప మనసు ఉన్నవాడు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే ఒక నాయకుడిని అభిమానిస్తున్నారంటే, ఒక వ్యక్తిని అభిమానిస్తున్నారు, నాయకుడు కావచ్చు, వ్యక్తి కావచ్చు, సినిమా అభిమానిస్తున్నారంటే అటువంటి మనస్తత్వం గల వాళ్ళే అతను అభిమానిస్తారు. తప్పితే విరుద్ధ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అభిమానించరు. ఇవి నేను అభిమాని కాదు, పవన్ కళ్యాణ్ చెప్పే కదా, నేను అభిమాని కాదు, మీరంతా అభిమానులు, మీరంతా అభిమానులు ఆయన అభిమానిస్తారంటే దానికి కారణం ఏంటంటే ఆయన మనస్తత్వం మీ మనస్తత్వం మొత్తం ఒకటే, మీ మనస్తత్వాలు ఒకటే. దయచేసి అర్థం చేసుకోండి, మీ మనస్తత్వంలో చాలా మంచివాళ్ళు మీరు, సున్నిత మనస్కులు. ఏమీ కాదు, ఏమీ కాదు, ఏమీ కాదు. మొదట అడిగేశాము, కింద పడ్డాము, బలంగా లేగుద్దాము, మనల్ని అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చేశారు. ఎంతకాలం చేస్తారు, ఇన్నేళ్ళు చేస్తారు, ఇన్నేళ్ళు చేస్తారు అడుగు పెట్టకుండా. ఏమీ కాదు, మనల్ని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేసిన వ్యక్తులే అసెంబ్లీలో అడుగు పెట్టని రోజు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది. అదృశ్య శక్తులు ఏమైతే ఉన్నాయో, పనిచేసినాయో, వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీర్చి రోడ్డు మీద పడి దివాళా తీసి అడుక్కుతినే రోజు వస్తాయి. ఎవరైతే పనిచేస్తారు కనుక కుట్ర చేశారో అన్ని అందరికి రోజు వచ్చింది, ప్రతి ఒక్కరికి రోజు వచ్చింది. మీకు ఒక రోజు వచ్చి గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఈసారి కాపే పర్లేదు, ఇబ్బంది ఏం లేదు, ఈసారి కాదు ఇబ్బంది ఏం లేదు, ఇంకోసారి రాపడం మాకు ఇబ్బంది ఏం లేదు, పోబెడతాం పోబెడతాం పోబెడతాం. ఇదో ఒక రోజు వచ్చింది, వచ్చింది మాకు వచ్చింది. ఇక ముగిస్తానండి, నేను ఎమోషనల్ ఏమనుకోమాకండి, మా అందరికీ బాధ ఉంటుంది అండి, అందరికీ బాధ ఉంటుంది. దయచేసి నీ ఎమోషన్ కాదు, ఇది నా ఆవేదన చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మీ రాత్రి ఫోన్స్ కాళ్ళు అవి వచ్చిన తర్వాత, అంటే నా బాధ కాదు అక్కడ, పాపం కార్యకర్తల బాధ చూస్తుంటే నాదేముంది చెప్పండి. నాకు 39 ఏళ్ళు పిల్లల్ని, పెద్దోండి, సెటిల్ అయిపోయింది జీవితంలో. నాకంటూ ఒక ఎమోషన్ ఉన్నా ఏమన్నా మేము తట్టుకోగలం, 1 గంట 2 గంటలు తట్టుకోగలం. మాలో మేము నన్ను నేను వాదర్చుకోగలను, ముందు నన్ను నేను వాదర్చుకోగలను. ఆ మానసిక శక్తి నాకైతే ఉంది. పిల్లలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది, వాళ్ళు బాధ చెబుతుంటే ఏమి అనలేని పరిస్థితి. వాళ్ళ బాధ ఇప్పుడు నా బాధ కన్నా వాళ్ళ బాధ నా ఇప్పుడు నా కళ్ళలోంచి వచ్చేది కూడా వాళ్ళ బాధ నేను చెప్తున్నాను ఇక్కడికి వచ్చి. చిన్నపిల్లలు చిన్న వయసు, ఏంటిది ఏంటిది అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆయన సమాజాన్ని మంచి అతను వస్తే ఆయనతో పాటు వీళ్ళు వచ్చారు. పాపం చిన్న వయసు, ఎంజాయ్ చేసే వయసు, కలమషం తెలియదు వీళ్ళకి. ఏదో సినిమా చూసామా, ఏదో యూట్యూబ్లో ఒక ఏదో షార్ట్ ఫిలిం చూసామా, హ్యాపీగా ఎంజాయ్ చేసామా, క్రికెట్ ఆడుకున్నామా, అనే ఫ్రెండ్స్తో 4 కబుర్లు చెప్పుకున్నామా, వాట్సాప్ చాటింగ్ చేసుకున్నామా. అది చిన్న వయసు పిల్లలు, చిన్నపిల్లలు ఏంటిరా ఇది, ఏం జరుగుతుంది, ఏంటి వీళ్ళు, ఏంటి అంత బాధలు ఉన్నారని చెప్పేసి చాలా చాలా బాధపడ్డాను. మీ గురించి నేను బాధపడ్డాను, మా బాధలు ఎప్పుడు ఉండేవి, మాకు ఎప్పుడు ఉండేవి. ఈరోజు కాదు, నేను ఇప్పుడు 11 రోజు నాడే ఇంతకన్నా ఎక్కువ బాధపడ్డాను. నేను అవుట్ ఆఫ్ కంట్రోల్, నేను బయటకు వెళ్ళిపోయి కంప్లీట్గా 3 నుంచి. తర్వాత 2 రోజుల తర్వాత వైన్ గ్లాస్ పగలు కొట్టుకున్నాను, చేతులు లెగ్గొట్టుకున్నాను, నాకు ఏమైంది నాకే తెలియదు. ఒకరోజు పడిపోయాను, ఒకరోజు పడుకున్నాను, రకరకాలుగా విచిత్రంగా అయిపోయాను లైఫ్ అంతా. లాన్లో కూర్చొని గడిపిక్కున్నాను, నేనేం చేసా నాకే తెలియదు. ఒక రకమైన ఒక స్టాన్స్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఒక హార్ట్కు తీసుకుని, ప్రతిదీ హార్ట్కు తీసుకుని, ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇలా జరిగింది ఏంటి. అప్పుడు కూడా 15-20 సీట్లకి నేను అటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయానంటే ఈ రోజున ఫలితాలు చూస్తే, అసలు ఈ రోజున ఫలితాలు ఆ రోజుగా నేను నాకు తెలుసుంటే మాత్రం నేను ఏమైపోయాను నాకే తెలియదు. ఎందుకంటే ఇంత వయసు పెట్టుకుని, ఇంత పెట్టుకుని కూడా ఎక్కడికి వెళ్ళిపోయాను నాకే తెలియదు. కానీ ఆ రోజు నేను ఆ స్టేజ్ తీసుకున్నాను కాబట్టి, ఆ రోజు నా మొత్తం అయిపోయింది కాబట్టి, ఈ రోజు నేను ఇంకా ఎక్కువగా ఫీల్ కాలేకపోతున్నాను. అప్పుడే ఫీల్ అయిపోయాను, ఇంకా అప్పుడే ఫీల్ అయిపోయాను. అవ్వాల్సిన మొత్తం 11 12 13 అయిపోయాను అనమాట. కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఎలా ఉన్నారంటే ఫోన్ చేసి ముందు ఆయన కనుక్కోండి, అడ్డీకి వెళ్ళండి, ముందు అది ఎక్కడ ఉన్నాడు, ఏ రూమ్లో పడుకున్నాడు ఏంటో. నేను అప్పుడు ఇంటి దగ్గర లేదు, నేను వేరే చోట లొకేషన్లో ఉంటాను అనమాట. అప్ అండ్ డౌన్ చేస్తుంటాను ప్రతి మంత్ అక్కడ 2 వీక్స్ ఉంటాను అనమాట, శానోజీలోనూ బాల్టిమోర్లోనూ. వెళ్ళి కొంతమంది మిత్రులు అయితే ఏంటంటే ముందాడి రూమ్కి వెళ్ళండి, ఏమైపోయాడో, ఏమైపోయాడు అసలు, ఏంటి అలా ఉన్నాడు, ఆ మాటలు ఏంటి, ఆ పోస్టులు ఏంటి అని చెప్పేసి కొంతమంది కూడా చెప్పడం జరిగింది. మీ అందరికి ధన్యవాదాలు సోదరులారా, మీ అంత ధన్యవాదాలు. ఎందుకంటే మీలో నన్ను ఒకటిగా స్వీకరించి నా గురించి అంతకేది ఆ రోజు తీసుకున్నారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఎందుకంటే మనలో మనం వ్యతిరేకించుకున్న మనలో మన గొడవలు కక్షలున్నా, మనకేమైనా వచ్చినప్పుడు మనంతా ఒకటే అని చెప్పేసి ఆ రోజు
మేము నిరూపించారు, అంతకుముందు కూడా నిరూపించారు, నేను కూడా చాలాసార్లు నిరూపించాను, మీకు అండగా ఉన్నాను. ఇటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఫోన్ చేసి మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. రోజు నాడు కొంతమంది నాతో మాట్లాడలేకపోయి పక్కన వాళ్ళు చెప్పి ముందు వెళ్ళండి ఏదో చేయండి అని చెప్పేసి చేయడం జరిగింది. అదే రోజు కూడా ఫోన్ నా ఫోన్ ఆల్మోస్ట్ 8-7-8 hours స్విచ్ ఆఫ్ లైక్ వెళ్ళిపోయింది. నేను ఏమైందో నాకు తెలియదు, అయితే అక్కడ పడేసి మూల కొట్టేసి వెళ్ళిపోయి పడుకున్నాను. ఏమైందో నాకైతే తెలియదు ఆ రోజు నాడు. తర్వాత కూడా ఫోన్లు చేసి చాలా మంది వారు వచ్చారు. ఎంత ధన్యవాదాలు సోదరులారా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాలాంటి వ్యక్తే 40 ఇయర్స్ 39 ఇయర్స్ 40 వచ్చేస్తున్నా, నాలాంటి వ్యక్తే అంత మానసిక ఆ రోజు నాడు తీసుకుని అంత ఫీల్ అయ్యాను అంటే మీకు ఎలా ఉంటుందో నాకైతే అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమైపోతుంది, మీ ఆవేదనలో అర్థం ఉంది. కానీ మీ కుటుంబాలని ఒక్కసారి ఆలోచించండి, మీ కుటుంబాలను ఒక్కసారి ఆలోచించండి, మీ భార్య బిడ్డలను ఒకసారి ఆలోచించండి. ప్లీజ్ 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 ప్లీజ్. Please subscribe New Waves.